संगारेड्डी जिल्ला नारायणखेड लो दारुणं जरिगिंदी मुनिसिपल कमिश्नर तीरुकु ओ महिला बलैंदी रोड वेयमनी अडिगिनंदुकु कमिश्नर श्रीनिवास तमपै कक्ष कट्टारनी बाधितुलु अंटुन्नारु इंटी पन्नु कट्टलेदन्न कारणंतो मूड भूमम्म इंटी मुंदु कमिश्नर चेत वेयिंचारु मनस्तापं अनारोग्यंतो भूमम्म चनिपोयिंदी मुनिसिपल कमिश्नर श्रीनिवास सिब्बंदी तीरुपै जनं मंडिपडुतुन्नारु సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ తీరు ఓ మహిళ ప్రాణం తీసింది. ఇంటి పన్ను కట్టలేదన్న కారణంతో భూమమ్మ ఇంటి ముందు కమిషనర్ చెత్త వేయించారు. ఈ వీడియోను వాట్సాప్ లో సర్క్యులేట్ చేశారు. ఇంటి ముందు వేసిన చెత్త వాట్సాప్ లో అవమానాలు భరించలేక భూమమ్మ తీవ్ర మనస్తాపానికి లోనైంది. తీవ్ర జ్వరంతో అనారోగ్యం పాలైన ఆమెను ఈ ఉదయం హాస్పిటల్ కు తరలించేలోపే మృతి చెందింది. రోడ్డు వేయాలని అడిగినందుకు కమిషనర్ శ్రీనివాస్ తమపై కక్ష కట్టారని మృతురాలి కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇంకా టాక్సీ వాళ్ళు కట్టాలని అయితే మా మామయ్య రోడ్డు లేవు నీళ్ళు లేవు మాకు అందుబాటులో ఏం లేవు అని అడిగాడు. దాంతో వాళ్ళు చెత్త తెచ్చి ఇంటి ముంగట వేశారు. అది మా అత్త అవమానం పాలైంది, మానసికంగా కుంగిపోయింది. దానివల్ల బంధువు అన్ని కుక్కలు అన్ని ఇంటి ముందు వచ్చాయి. మొత్తం ఇంటి మొత్తం స్మెల్ అయిపోయింది. మా అత్తమే మా మామయ్య మీద కేసు వేశారు. నీళ్ళు లేవు నీళ్ళు లేవు అన్నందుకు కేసు వేసారు. అది కూడా మా అత్తమ్మ తన భర్తపై కేసు వేసిందని మానసికంగా చాలా కుంగిపోయింది. భూమమ్మ ఆమె కుటుంబ సభ్యులు మున్సిపల్ అధికారులను కొద్ది రోజుల క్రింద రోడ్డు వేయాలని అడిగారు. దీంతో మున్సిపల్ కమిషనర్ సీరియస్ అయ్యారు. ముందు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలని అడిగారు. కరోనా టైంలో తమకు బిజినెస్ లేక ఆదాయం కోల్పోయామని తర్వాత కడతామని బాధితులు మున్సిపల్ అధికారులతో చెప్పారు. దీంతో రెచ్చిపోయిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ వారి ఇంటి ముందు చెత్త వేయించారు. ట్యాక్స్ కట్టకపోతే ఇళ్ల ముందు చెత్త వేస్తామంటూ దానిని వీడియో తీసి వాట్సాప్ గ్రూప్లలో సర్క్యులేట్ చేశారు. దీంతో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ మున్సిపాలిటీ వాళ్ళు మా దగ్గరికి టెక్స్ వసూలు విషయంలో వచ్చి గొడవలాడి మా ఇంటి ముందర చెత్త పారేయడం జరిగింది. దాని మూలంగా మా ఇంటి మా పరిసరాలు మొత్తం దుర్వాసన లేచి మొత్తానికి మా ఇంటి మొత్తం ఇంటి అందరికీ అస్వస్థత గురైనాము. అదేవిధంగా ఈరోజు మా అమ్మ కూడా ఈ ఉదయాన్నే మరణించడం జరిగింది. ఈ అన్నిటికీ కారణం మున్సిపాలిటీ వాళ్ళు చేసిన చర్యనే. ఇంటి ముందు చెత్త వేయటంతో తమకు అందరికీ జ్వరాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. దుర్వాసనతో 4 రోజులు ఇంట్లో ఎవరు అన్నం తినలేదని చెబుతున్నారు. మనస్తాపంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న భూమమ్మ కూడా అస్వస్థతకు లోనైందన్నారు. హాస్పిటల్ కు తరలించేలోగానే ప్రాణాలు విడిచిందని చెప్పారు. చెత్త కారణంగా భూమమ్మ పెద్ద కొడుకు స్పృహ కోల్పోయాడు. ఆయన ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. మృతికి కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలు కావటానికి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తీరే కారణమంటున్నారు బాధితులు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు.